గని కేవలం బాక్సింగ్లో మాత్రమే కాదు గనిగా గెలవడం కోసం ఏప్రిల్ 8న మన ముందుకు వచ్చేస్తున్నాడు. ఎస్, సో యాక్చువల్గా చూడడానికి వేసుకోవడానికి ఫీల్ అయితే బాగుంది కానీ చాలా అన్కంఫర్టబుల్గా ఉందండి. చూడండి, అసలు జుట్టు అనుకోవడానికి లేదు. హాయ్ వరుణ్ గారు, హాయ్ కిరణ్ కురపాటి గారు, హలో సిద్ధు గారు. సో గని ఏప్రిల్ 8 వచ్చేస్తుంది, వీఆర్ ఆల్ వెయిటింగ్. అండ్ ఈ జోన్లో, ఈ మూడ్లో ఉన్నారు అందరూ కూడా, నేను మాత్రమే కాదు ఫ్యాన్స్ అందరూ కూడా ఈ జోన్లోనే ఉన్నారు. అండ్ కంగ్రాచులేషన్స్ ఇప్పటి వరకు వచ్చిన పాజిటివ్ బజ్ మొత్తానికి కూడా. సో గని అనే టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే నాకు తెలిసి మీ వరకు కూడా పాజిటివ్ బజ్ అంతా వచ్చేసి ఉంటుంది. ఈ గని అనే పేరు అంటే అందులో పవర్ ఎలా వచ్చిందంటారు? మాకెందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ పేరు ఒక సినిమాలో ఉండడం, వీటన్నిటి వల్ల పేరుకి ఇంకా ఎక్కడ ఎక్కడ ఎక్కడైనా ఎక్కువ పవర్ వచ్చిందో అనిపిస్తుంది. యాక్చువల్లీ బాబాయ్ చేసిన రోల్ బాలులో చాలా అంటే దానికి ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది ఆ క్యారెక్టర్కి. దానికి హిందీ సాంగ్ హట్ హట్ జన్ సాంగ్ ఉంటుంది. ఆ క్యారెక్టర్కి చాలా చిన్న ఫాలోయింగ్ ఉంది కలింబాబు ఫ్యాన్స్ ఎస్పెషల్లీ, ఆయన చేసిన మిగతా క్యారెక్టర్స్తో పాటు. బట్ టక్మన్న పేరు నాకు గుర్తురాలేదు డిస్కస్ చేసేటప్పుడు. గద్దలగొండ గణేష్లో కూడా గని అని పిలుస్తుంటాడు నా పక్కన ఉండే, అది పెద్దగా రిజిస్టర్ అవ్వదు. సినిమా టైటిల్ కూడా ఆట లేకపోతే స్పోర్ట్ లేకపోతే బాక్సింగ్ ఫైటర్ అలాంటివి కాకుండా వి థాట్ విల్ గో విత్ ద నేమ్. తెలుగు టైటిల్ అనుకుంటే బాక్సింగ్ స్పోర్ట్ రిలేటెడ్ అది సౌండింగ్ అంత బాగుండట్లేదు, సాఫ్ట్ అవుతుంది, చిన్న రింగ్ ఉంటుంది దానికి, అది లేదు. సో గని అని అనుకున్నాం, అంటే ఐతో ఎండ్ అవ్వాలి లేకపోతే వైతో ఎండ్ అవ్వాలి అనుకున్నాం. సో వి థాట్ ఆఫ్ 2-3 ఆప్షన్స్. ఐ థింక్ షౌట్ చేయాలంటే సో థియేటర్ లో కూడా ఇప్పుడు సే స్టేడియం లో ఇప్పుడు ధోని ఉన్నాడు, ఇప్పుడు థియేటర్ లో మీరు ధోని అంటే క్రికెట్ అంటే ధోని ధోని సంథింగ్ లైక్ దాట్ స్మాల్ స్మాల్ చిన్న టూ లెటర్స్ వర్డ్ ఉంటే బాగుంటుంది అని గని అప్పుడు అనుకున్నాం. ఇంకో నేను థియేటర్ లో సినిమా కూడా ఏంటంటే ఈ క్యారెక్టర్ స్టోరీ అనమాట, ఈ క్యారెక్టర్ జర్నీ స్టోరీ సినిమాలో. అండ్ రేపు పొద్దున జనాలు ఈ అబ్బాయి ఈ క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వాలి, వాడి కష్టాలు అర్థం చేసుకోవాలి, వాడి ఆనందంతో పార్ట్ ఆఫ్ ఎవ్రీ ఎమోషన్ ఆఫ్ హిస్. అండ్ లాస్ట్కి వీడు గెలవాలా ఓడిపోవాలా వీడు గెలవాలి అనే దాంట్లో వాడిని రూట్ చేయాలి. సో ఆ పేరు అనేది పెడితే చాలా ఇంపార్టెంట్ అని కరెక్ట్ అనిపించి డిసిషన్ తీసుకున్నాం. అండ్ బాబే సినిమా టైటిల్ బాబే క్యారెక్టర్ పేరు అవ్వడం కూడా ఇట్స్ అమేజింగ్ కోఇన్సిడెన్స్. ఇంకా ఆ పేరుకి తమన్ గారు దే కాల్ హిమ్ గనే అని ఇచ్చినప్పుడు ఇంకా అసలు మామూలుగా లేదు, ఆ హైప్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. అండ్ గని అనే పదాన్ని ఏ వైబ్ తో మేము పలకాలో కూడా తమన్ గారు డిసైడ్ చేసేసారు అనమాట. సో దట్ వాజ్ రియలీ వండర్ఫుల్. అంటే ఇన్ ఎవ్రీ విచ్ వే గనికి ఒక అంటే ఒక క్రాఫ్ట్ ఇంకో క్రాఫ్ట్ ని కాంప్లిమెంట్ చేసుకుంటున్నట్టు కనిపించేస్తుంది ట్రైలర్ లో, బీట్ యాక్టర్స్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, ఎవ్రీథింగ్. సో మనం కూడా మాట్లాడదాము చాలా సినిమా గురించి. బట్ ఎస్, వరుణ్ గారు ఆబ్వియస్ గా ఇంతకు ముందు కూడా మాకు తెలిసింది మీరు యు హావ్ కమ్ అప్ విత్ ద ఐడియా బాక్సింగ్ అనే ఒక స్పోర్ట్ ని తీసుకుందాము అని. సో దానికంటే ముందు స్పోర్ట్స్ డ్రామా చేద్దాము అని అనుకున్నారు, అది ఎందుకు అనుకున్నారు? అంటే నాకు పర్సనల్గా స్పోర్ట్స్ చాలా ఇష్టం. సినిమా తర్వాత ఇంట్లో ఎప్పుడు కూర్చున్నా టీవీలో స్పోర్ట్స్ ఛానల్ నడుస్తుంది, సినిమా కాబట్టి స్పోర్ట్స్ చూస్తాను. అంతే ఇప్పుడు నేను ఆలోచిస్తాను మన ఆడియన్స్కి కొత్త సినిమా ఎలా ఇవ్వాలి, కొత్త డిఫరెంట్ ఏం చూపించాలన్న ఆలోచన నాకు ఎప్పుడు ఉంటుంది. సో స్పోర్ట్స్ ఫిల్మ్స్ నేను ఇప్పుడు రాకీ సిరీస్ కానీ క్రీడ్ కానీ లేకపోతే దేర్ మిలియన్ డాలర్ బేబీ చాలా చాలా సినిమాలు హాలీవుడ్లో వచ్చినాయి బాక్సింగ్ బేస్డ్ ఆర్ స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్స్ చాలా ఉన్నాయి. ఈవెన్ ఇన్ హిందీ బాగ్ మిల్కా బాగ్ వచ్చింది, ధోని, తూఫాన్, లైక్ చాలా సినిమాలు ఉన్నాయి. తెలుగులో కొంచెం తక్కువ. సో అప్పుడెప్పుడు నా కళ్యాణ్బాబాయ్ సినిమా తమ్ముడు ఆయన చేయడం ఆయన చేశారు కిక్ బాక్సింగ్ మీద. శ్రీహరి గారి సినిమా అంటే చాలా ఇష్టం ఆ సినిమా. సో ఆ సినిమాల తర్వాత ఎందుకు లేవు ఈ మధ్యన ఎందుకు చేయట్లేదు, వై నాట్ వీ ట్రై, వై నాట్ ఐ ట్రై అ స్పోర్ట్స్ ఫిల్మ్, బికాస్ హౌ టు బి డిఫరెంట్ అనేది ఆలోచన నుంచి వచ్చింది అదనమాట స్పోర్ట్స్ ఫిల్మ్ అనేది. అండ్ ఎక్కడో ఆ ఎమోషన్ స్పోర్ట్స్ దాంట్లో చాలా బాగుంటుంది, ఆ జనాలకు ఎప్పుడు నచ్చుతుంది అని నమ్ముతున్నాను. స్పోర్ట్స్ జానర్ వర్కౌట్ అది అని నమ్మకం నాకు ఎక్కువ. అండ్ అది బాగా తీస్తే అండ్ మేమైతే బాగా తీసాం అనుకుంటున్నాం. కిరణ్ గారు, సో మీరిద్దరు కలిసి సినిమా చేయాలి అనే టాక్ వచ్చినప్పుడు, ఇలా బాక్సింగ్ మీద ఒక సినిమా చేయాలని అనుకున్నప్పుడు, అంటే స్పోర్ట్స్ మీద ఎలాగైనా సినిమా చేయొచ్చు అవునండి,
రకరకాల జానర్స్ ని కూడా పిక్ చేసుకోవచ్చు స్పోర్ట్ ని తీసుకుని. బట్ ఒకవైపు కమర్షియల్ గా కనిపిస్తూనే సినిమా మాకు ట్రైలర్ చూసిన దాన్ని బట్టి, ఇంకోవైపు ఆథెంటిసిటీ కూడా కనిపిస్తుంది. ఈ బ్లెండ్ అనేది చాలా కష్టం యాక్చువల్ గా చెప్పాలంటే. ఇది ఈ అప్రోచ్ అనేది ఎలాగ మీరు తీసుకొచ్చారు ఈ స్క్రిప్ట్ కి? స్క్రిప్ట్ కంటే బాక్సింగ్ అంటేనే చిన్న ఒక అగ్రెసివ్ గేమ్ కాబట్టి ఒక హ్యాపీ అంటే కమర్షియాలిటీ బాగా బ్లెండ్ చేయొచ్చు అనేది అక్కడే ఫిక్స్ అయ్యాము. అథెంటిసిటీ అంటే దానికోసం చాలా గ్రౌండ్ వర్క్ చేసామండి. లైక్ ఫస్ట్ హీరోగా ట్రైనింగ్కి యూఎస్ వెళ్ళారు, అంటే ప్రాపర్ బాక్సర్గా కనిపించాలని. సో షూట్ చేసే ముందే మేము ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ చేసుకున్నాం, లైక్ స్టోరీ బోర్డింగ్ కానీ ప్రీ విజువల్ కానీ. అక్కడ యుఎస్లో ఫైట్ మాస్టర్స్ లాలనల్ ఉన్నారు, వాళ్ళకంతా మెయిల్స్ పంపించి మేము ఇలా అనుకుంటున్నాము దాన్ని వాళ్ళు అక్కడ షూట్ చేసి అక్కడ స్టంట్ మ్యాన్స్ తోటి వాళ్ళు షూట్ చేసి మాకు పంపించేవాళ్ళు దాన్ని కరెక్ట్ చేసి. మళ్ళీ జార్జ్ గారు డిఓపి గారు ఆయన వచ్చి ఆయన కూడా దాంట్లో మన బ్లాకింగ్స్ ఎలా అని చెప్పి వాళ్ళకి మళ్ళీ మెయిల్స్ పెట్టి దాని తర్వాత వాళ్ళని ఇక్కడ ఆన్ బోర్డు తీసుకొచ్చి యుఎస్ నుంచి. సో మాకు ఇక్కడ కోఆర్డినేట్ చేయడానికి దిలీప్ సుబ్రహ్మణ్యం మాస్టర్ అండి చాలా హెల్ప్ అయ్యారు ఆయన. సో మాకు వాళ్ళకి ఒక బ్రిడ్జ్ కింద ఆయన ఉండి మొత్తం అంతా దాన్ని అంత గ్రౌండ్ వర్క్ చేయటం వల్ల సో ఆ బ్లెండింగ్ అనేది చాలా ఈజీగా అయిందండి మాకు. మీరు కూడా ఏమైనా ట్రై చేశారా బాక్సింగ్? లేదండి, ఓన్లీ రైటింగ్ తీయటం. కాదు, మిమ్మల్ని పంచింగ్ బ్యాగ్ గా యూజ్ చేసుకున్నారంట ప్రాక్టీస్ కి మధ్యలో? ఓకే, అప్పుడప్పుడు ప్రతిసారి అంటే ఎక్కువ గిట్టి గుద్దే అని సినిమా చేయాలి కదా అని పాపం. అంటే ఏ ఎమోషన్ తో గుద్దేవారు అది కూడా తెలుసుకోవాలి. ఏ ఎమోషన్ తో గుద్దేవారు? ఎమోషన్ చేయ కాదు, ఫనీ ప్రేమతో, ప్రేమ అనే ఎమోషన్ తోటి అర్థమైపోయింది కదా మాకు. అంటే ఏమో సెట్స్ లో ఒక్కోసారి ఒక్కో ఎమోషన్ ఉంటుంది కదా. వన్ డే కూడా ఎప్పుడు అలా లేదులేండి, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం ఒక ఒక ఫ్రెండ్స్ లాగా అనుకొని స్టోరీ దగ్గర నుంచి వాళ్ళు మాతో పాటు ట్రావెల్ అయ్యి ఫస్ట్ నేను వరుణ్ గారు కథ చెప్పంగానే మీద అనుకుని వాళ్ళకి కూడా నెరేట్ చేసి. సో ఎక్కడ కూడా ఇది లేదండి, జాలీగా ఒక షూటింగ్ అలా ఫినిష్ చేసుకుంటూ కొంచెం ఆ మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ తీసినప్పుడు మాత్రం తన బాగా స్ట్రైన్ అయ్యేవాళ్ళు వరుణ్ గారు, అక్కడ మాత్రం కొంచెం కేర్ ఎక్కువ తీసుకొని కొంచెం ఆ మూడ్లో ఉండేవాళ్ళు. కానీ మిగతా అన్ని రోజులు సరదాగా అలాగా షూటింగ్ పైగా గ్యాప్లు గ్యాప్లుగా తీసాం కాబట్టి ఆ స్ట్రెంత్ లేదు, నాలుగైదు గ్యాప్ల్లో తీసాం. అవునవును. సో సిద్ధు గారు, మాకు అర్థమైంది వీళ్ళిద్దరు ముందు నుంచి ఆ స్క్రిప్ట్ మీద కూర్చోవడం కానీ ఆ డిస్కషన్లు అన్ని జరుగుతున్న ప్రాసెస్లో మీరు బాబీ గారు ఈ ప్రాజెక్ట్లోకి ఎలా ఎంటర్ అవ్వడం జరిగింది అసలు? సో బేసిక్గా తను ఫస్ట్ వరుణ్ ఇట్లా బాక్సింగ్ డ్రామా చేద్దాము కిరణ్ చేద్దాం అనుకున్నప్పుడు నేను అప్పుడే వచ్చాను యుఎస్ నుంచి, ఇట్లా ప్రొడక్షన్ చూసుకుని చేద్దామా. ఒపీనియన్ కోసం నేను సినిమా చూసిన తర్వాత అన్ని అడుగుతాను. అంటే నాకు చాలా నుంచి సినిమా అది మా కామన్ పాయింట్ అన్నమాట. చాలా మాట్లాడి చాలా డిస్కస్ చేస్తాను సినిమాల గురించి. అలా నేను ఇట్లా ప్రొడక్షన్ చేద్దాం అనుకుంటున్నాను అనే ఇంటెన్షన్ తెలుసు తనకి. సో తన కథ విన్నప్పుడు ఇది ఎలా ఉండదు చాలా నాకు పాయింట్ నచ్చింది, బాక్సింగ్ చేస్తే బాగుంది. దాని తర్వాత ఒకసారి కథ విని నువ్వు ఎందుకు చేయకూడదు అని తను చెప్తే నేను డెఫినెట్గా వై నాట్ అని నేను బాబీ దగ్గర తీసుకెళ్ళడం, బాబీ గారు నరేంద్ర గారి దగ్గర తీసుకెళ్ళడం, వాళ్ళు కూడా నచ్చి జాయిన్ అవ్వడం. సో అలా అందరం కలిసి ఒక ఫ్యామిలీ మూవీ లాగా అయిపోయింది, ఫ్యామిలీ ప్రాజెక్ట్. అండ్ అందుకని ఎక్కడ మాకు ఫస్ట్ నుంచి పెద్ద స్ట్రెస్ కానీ ఏం లేదు, బికాస్ ఆఫ్ సపోర్ట్ దట్ వి గాట్ ఫ్రమ్ వరుణ్ అట్ ఆల్ స్టేజెస్. అన్ని స్టేజెస్ దగ్గర తను ఏమైనా కానీ టెన్షన్ పడకండి, స్టోరీ డిస్కషన్ దగ్గర నుంచి కానీ షూటింగ్ దగ్గర నుంచి కానీ ఏమైనా ఇట్స్ ఓకే, విల్ హ్యాపీ, విల్ సెయిల్ త్రూ అనే ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చారు ఫస్ట్ నుంచి.